బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈరోజు రాత్రికి హైదరాబాద్ చేరుకోబోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈరోజు రోడ్ షోలో పాల్గొనబోతున్నారు ఆయన. ప్రత్యేక విమానంలో రాత్రి 7:40 బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు అమిత్ షా. బేగంపేట నుంచి లాల్ దర్వాజా వెళ్లబోతున్నారు కేంద్ర హోంమంత్రి. రాత్రి 8 నుంచి 9 వరకు రోడ్ షో నిర్వహించబోతున్నారు. లాల్ దర్వాజా నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు కూడా రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇక రోడ్ షో తర్వాత బీజేపీ నేతలతో సమావేశం కాబోతున్నారు అమిత్ షా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చేవెళ్ళ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ముఖ్య నేతలతో కూడా ఆయన భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులు ఏంటి, గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఎటువంటి ప్రచారం నిర్వహించాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్కి సంబంధించి ఎలా ఎదుర్కోవాలి, అట్ ద సేమ్ టైం ఇటువంటి వ్యూహాలతో అలాగే ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అంశానికి సంబంధించి దిశానిర్దేశం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది కార్యకర్తలకు. అలాగే సమావేశం తర్వాత ఐటీసీ కాకతీయ హోటల్లో అమిత్ షా బస చేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరికొన్ని రోజులే మాత్రం మిగిలిందని చెప్పుకోవాలి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తుందని చెప్పుకోవచ్చు. అవిశ్వాస్ మీరు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్నారు అమిత్ షా. కర్ణాటకలో కూడా ఆయన ప్రచారం నిర్వహిస్తున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. సౌత్ మీద అంటే దక్షిణాదిన పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసిందా, పూర్తిగా తన ధ్యాసను ఇటువైపు పెట్టిందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. దక్షిణాదిన ఎలాగైనా అత్యధిక సీట్లు సాధించాలనే వ్యూహంతో కమల దండు ముందుకు వెళుతుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బీజేపీ వ్యూహాల్ని అక్కడ పదును పెడుతోంది. ముఖ్యంగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముందుకు వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తెలంగాణకు సంబంధించి అత్యధిక సీట్లు సాధించాలనే ఉద్దేశంతో ఇక్కడ వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటోంది, ప్రచారాన్ని కూడా ఉధృతం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కేంద్ర పెద్దలు కూడా ఇక్కడ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకోబోతున్నారు. రాత్రి 7:40 ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రత్యేక విమానంలో. ఆ తర్వాత అంటే బేగంపేట నుంచి లాల్ దర్వాజా వెళ్ళబోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాత్రి 8 నుంచి 9 వరకు రోడ్ షో నిర్వహించబోతున్నారు. లాల్ దర్వాజా నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు ఆయన రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు అమిత్ షా షెడ్యూల్కి సంబంధించి. పాత నగరంలో నేడు అమిత్ షా రోడ్ షో కూడా జరగనుంది. రోడ్ షో కార్యక్రమానికి సంబంధించి ఇటు పాత బస్తీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహమాయిని అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ముందుగా కూడా అమిత్ షా ఆ అమ్మవారిని రోడ్ షోలో భాగంగా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని కూడా మహంకాళి అమ్మవారిని కూడా లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దర్శనం అనంతరం కూడా రోడ్ షో కూడా ఇక్కడ నుంచి ప్రారంభిస్తారు. ఇక్కడ లాల్ దర్వాజా ఈ దేవాలయం నుంచి ప్రారంభమైనటువంటి రోడ్ షో ఒక్కసారిగా కూడా చూసుకోవచ్చు. దాదాపుగా సుధా థియేటర్ వరకు అంటే 1.5 కిలోమీటర్స్ పాటు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రోడ్ షో కూడా జరగడం. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు టెంపుల్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అమిత్ షా వచ్చే రూట్ మొత్తం పోలీసులు ఇప్పటికే రిహార్సల్ చేశారు. ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ వే ఏదైతే ఉందో, ఇదే వే ఈ దారిలో ఏదైతే ఉందో, ఈ దారికి సంబంధించి కూడా ఇదే దారిలో అమిత్ షా రోడ్ షో కార్యక్రమంలో ముందుకు వెళ్ళను. అటు పాత నగరంపై ఇప్పటికే బీజేపీ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక దృష్టి అయితే సారించింది. ఇందులో భాగంగా అటు ఎంఐఎం కంచుకోటగా ఉన్నటువంటి హైదరాబాద్ సిట్టింగ్ స్థానం, ఎంఐఎంకి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానంను కొల్లగొట్టడమే లక్ష్యంగా ఇప్పటికే కమలం పార్టీ పలు రకాల పావులు తత్తుంది. అందులో భాగంగా కేంద్ర హోంమం శాఖ మంత్రి సాక్షాత్తు ఆయన సంబంధించి కూడా రోడ్ షో అనేది భారీగా ప్లాన్ చేసింది. ఎందుకంటే పాత బస్తీ కమ్యూనల్ వైలెన్స్ గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రాంతంలో కేంద్ర హోంశాఖ మంత్రి సాక్షాత్తు ఇక్కడికి వచ్చి రోడ్ షో పెడితే ఒకవైపు బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా ఎంఐఎం పూర్తి స్థాయిలో తమ ఇక్కడ ఆధిపత్యాన్ని కూడా కొనసాగిస్తుంది. దానికి చరమగీతం పాడే విధంగా కూడా ఒకవైపు అభ్యర్థిని కూడా వ్యూహాత్మకంగానే ఇక్కడ బీజేపీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అభ్యర్థిని ప్రకటించిందని చెప్పాలి. ప్రకటించినప్పటి నుంచి అభ్యర్థి ఓ పక్క దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా, అటువంటి సిచ్యువేషన్లో ఎన్నికల దగ్గర పడుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని ఫేజ్లో ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి గతంలో ఉన్న ఓటు బ్యాంకు కంటే ఈసారి ఓటు బ్యాంకు పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని మరోవైపు హైదరాబాద్ సీటును సైతం కొల్లగొడితే ఈజీగా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పదార్థ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఖచ్చితంగా కూడా గెలవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. ముందుగా అమిత్ షా రోడ్ షోకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. టెంపుల్కి సంబంధించి ఇప్పటికొక వైపు కూడా సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ఆధీనంలో తీసుకుంది. అమిత్ షా ఎక్కడెక్కడైతే రోడ్ షో చేస్తారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాషాయ జెండాలు కట్టడమే కాకుండా ఆయనకు పూర్తిస్థాయి పూలు చల్లేందుకు కూడా ఒకవైపు స్టేజీలు అక్కడక్కడ స్టేజీలు ఏర్పాటు చేశారు. దీనికోసం ఇప్పటికొకవైపు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి కొంపల్లి మాధవ్ లేత పెద్ద ఎత్తున
ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పాలి. పాత నగరం ఒకవైపు బీజేపీ ఎప్పటి నుంచో ఇక్కడ కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ పార్లమెంట్ కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి బీజేపీ ఆల్రెడీ ఘోషమాల్లో కాషాయ జెండానే ఉంది, దానికి సంబంధించి మిగతా 6 స్థానాలకు సంబంధించి ఎంఐఎం తర్వాత 2వ స్థానంలో కూడా బీజేపీ ఉంటూ వస్తుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఓటు బ్యాంకు పెరగడం కాకుండా ఖచ్చితంగా గెలుపంచుల వరకు గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు అంటూనే ఒకవైపు పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా అదే విధంగా కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం అమిత్ షాకి సంబంధించి రోడ్ షో ఉన్న నేపథ్యంలో సాయంకాలం కూడా వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మార్కెట్కి సంబంధించి షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అమిత్ షా రోడ్ షోకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమైతే అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈ రోడ్ షో అనంతరం కూడా బీజేపీ ఆఫీస్లో ముఖ్య నేతలతో ఒకవైపు సమావేశం ఉంది. ఆ సమావేశం ఇక్కడ నుంచి రోడ్ షో అనంతరం కూడా అమిత్ షా కూడా వెళ్ళనున్నారని చెప్పొచ్చు. అమిత్ షా కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తిగా సన్నద్ధమైంది. అమ్మవారికి సంబంధించి కూడా చూస్తే అమ్మవారికి టెంపుల్కి సంబంధించి అమ్మవారిని అలంకరణ కూడా ఆ టెంపుల్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే ముందుగా అమిత్ షా రాగానే ఫస్ట్ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు, అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం కూడా వెహికల్ ఎక్కి రోడ్ షో అయితే పాల్గొంటారు. మరి రోడ్ షోకు సంబంధించి మరి అమిత్ షా ఏదైనా మాట్లాడతారా? ఎందుకంటే అమిత్ షా పర్యటనకు సంబంధించి ఇప్పటికీ ఒక ఇంట్రెస్టింగ్ అనేది కూడా నెలకొందని చెప్పొచ్చు. మొన్న సిద్దిపేటకు సంబంధించి సిద్దిపేట సభలో కూడా ఒకవైపు అమిత్ షా మాట్లాడినటువంటి వీడియోను కూడా ఒకవైపు కూడా ఎడిటింగ్ చేసి దాన్ని ఒకవైపు పూర్తి స్థాయిలో వైరల్ అయ్యేలా చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ నుంచి కూడా దాని మూలాలు ఉన్నాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొంతమంది షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సాక్షాత్తు సీఎంకు కూడా నోటీసులు ఇచ్చారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఖండిస్తుంది. కాబట్టి ఆ తర్వాత సిద్దిపేటకు సంబంధించి అంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సిద్దిపేట బహిరంగ సభ అనంతరం ఈరోజు రాష్ట్రానికైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే రానున్నారు. అమిత్ షా మాట్లాడితే అమిత్ షా స్పీచ్ పై కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. ఇప్పటికొక వైపు అమిత్ షా నోరైతే పెద్దవైతే విప్పాడని చెప్పాలి. తన డీప్ ఫేక్ వీడియోకి సంబంధించి రిజర్వేషన్ పై మాట్లాడిన అంశం ఏదైతే ఉందో దాన్ని ఫేక్ వీడియో కూడా చిత్రీకరించిన పట్ల అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ఆ రోడ్ షోకి సంబంధించి మాత్రం పాత నగరంలో ఒకవైపు రోడ్ షో పెట్టడం అనేది కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా పహారా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ రోడ్ షో ఎక్కడెక్కడైతే జరిగి వెళ్తుందో అక్కడికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అందరి యొక్క డీటెయిల్స్ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రోడ్ షో జరిగే ప్రాంతాన్ని అంతా కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో ముగ్గేసి ఎక్కడెక్కడ రోడ్ షో జరుగుతుందో దానికి సంబంధించి రోడ్డుకు ఇరువైపులా ఈ పూర్తి స్థాయిలో ముగ్గైతే వేసి పెట్టారు. మరి సాయంత్రం జరిగేటువంటి రోడ్ షోకు పెద్ద ఎత్తున అటు బీజేపీ కూడా ఒకవైపు భారీ జన సమీకరణ కోసం ప్లాన్ చేస్తుంది. పాత బస్తీలో ఎగిరితే అటు ఎంఐఎం తర్వాత కాషాయ జెండా ఎగురుతుంది అని చెప్పి కూడా చెప్పే లక్ష్యంతోనే ఒకవైపు కూడా కాషాయ జెండా పూర్తి స్థాయిలో సన్నద్ధం అయితే చేస్తున్నారు. మరి సాయంత్రం 7:30 అంటే దాదాపుగా 7:30 దిగేటువంటి అమిత్ షా 7:50 నుంచి దాదాపుగా 9:15 వరకు అంటే దాదాపుగా గంటన్నర సేపు ఈ రోడ్ షో కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పాలి. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, ఆర్టీవీ హైదరాబాద్.